సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నియమ నిబంధనల్ని పాటిస్తూ ప్రజలు మాస్కులు ధరించి ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. వందలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పెద్దలు చెబుతారు. ఉదగ్రహస్తం ధృతశంఖచక్రం పీతాంబరం దర్హితపాదపద్మం హస్తద్వయనాశ్రిత పారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం బీరంగుడ గుట్ట మీద వేంచేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 3:30 గంటలకి స్వామివారికి సహస్రనామార్చన, అలాగే భక్తుల చేత 4:30 గంటలకి ఉత్తరద్వార దర్శనం మహావైభోగంగా జరిగింది. అసలు ఈ వైకుంఠ ఏకాదశి విశిష్ట ఏమిటి అనగానే, సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరానికి మారే ముందే వచ్చే ఏకాదశనే ధనుమాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అంటే సూర్యుడు ధనుర్మాసంలో ధనుర్లగ్నంలోంచి అనంతరం మకర సంక్రమణలో మారే మార్గం ముందు వచ్చేటువంటి ఏకాదశే వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠం యొక్క ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి. అలాగే ఆ రోజున వైష్ణవు యొక్క దేవాలయాలన్నీ కూడా తెల్లవారుజామునే భక్తుల చేత ముక్కోటి దేవ వైకుంఠంలో గరుడ వాహనం మీద నిక్షిప్తమైనటువంటి శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి అంటే కోటి, ముక్కోటి ఏకాదశుల పవిత్రతను ఈ యొక్క ఏకాదశి ద్వారా ఫలితం కలుగుతుంది. అలాగే ఇదే ఏకాదశి రోజున అమృతము అలాహలం కూడా